హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకైతే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మనకైతే మరికొద్ది రోజుల్లో మనకైతే మొదలైతే కానుంది సో మరి అందులో మన టీం ఆర్సీబీ అయితే టీం అయితే కొనడం జరిగింది సో మన మ్యాచ్ వచ్చేసి మనకైతే మార్చ్ ఫిఫ్త్న మనకైతే మ్యాచ్ అయితే ఉండబోతుంది సో మరి ఆర్సీబీ ఆప్షన్లో చాలా మంచి మంచి ప్లేయర్స్ అయితే కొనడం జరిగింది సో ఆ కొన్న ప్లేయర్స్ ఎలా ఆడబోతున్నారు సో మనకి ప్రాబల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది స్ట్రెంగ్త్ ఒక వీక్నెస్ వీక్నెస్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం బట్ అంతకన్నా ముందు మరి మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ గాయస్ మీకు గనక ఫ్రీ క్రికెట్ బెట్టింగ్ టిప్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్సీబీ యొక్క ప్రాబుబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండదు మనం చూసుకున్నట్టయితే మనకైతే సో ఆర్సీబీ మనకి క్యాప్టెన్ వచ్చేసి స్మృతి మందానా సో స్మృతి మందానతో పాటు మనకైతే సోఫియా డివెన్ మనకి న్యూజిలాండ్ చెందిన ప్లేయర్ మనకైతే స్మృతి మందతో ఓపెన్ అయితే చేయబోతుంది అండ్ వన్ డౌన్లో ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ అయిన దిశ కసాట్ సో మనకి దిశ కసాట్ వచ్చేసి మనకి డొమెస్టిక్లో చాలా అంటే చాలా బాగా ఆడిన ప్లేయర్ సో రీసెంట్ టూ ఇయర్స్లో హయ్యెస్ట్ రన్ స్కోరర్ తనైతే సో నెంబర్ త్రీలో తనైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెంబర్ ఫోర్లో మన అందరికీ ఫేవరెట్ అయిన ఎల్లీస్ పేరీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ఫైవ్లో యంగ్ సెన్సేషన్ రిచా ఘోష్ అండ్ సిక్స్లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయినా డాన్ వ్యాన్ మనకి సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్లేయర్ అండ్ సెవెన్లో కనికా అహుజా అండ్ ఎయిట్లో శ్రేయాంక పటేల్ నైన్లో ప్రీతి బోస్ అండ్ టెన్లో మేఘనా స్కచ్ అండ్ అలాగే మనకైతే రేణుకా సింగ్ సో ఇది అయితే మనకైతే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో బట్ అకార్డింగ్ టు ద మ్యాచ్ సిచ్యువేషన్ అండ్ అలాగే అకార్డింగ్ టు ద పిచ్ సిచ్యువేషన్ బట్టి మనకైతే ప్లేయింగ్ లెవెల్లో మార్పులు అయితే వేసే అవకాశం అయితే మనకైతే ఉంది సో ఇప్పుడు మనం ఆర్సిబి ఉమెన్స్ టీమ్ యొక్క స్ట్రెంత్ నిందని చూసుకున్నట్టయితే సో ఆర్సీబీ మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా పవర్ఫుల్ టాప్ ఆర్డర్ ఎందుకంటే స్మృతి మందానా టీ ట్వంటీ ఫార్మాట్లో ఎంత అద్భుతమైన ప్లేయర్ మీకు తెలుసు నాకు తెలుసు అండ్ తర్వాత సోఫియా డివెన్ ఫాస్టెస్ట్ సెంచరీ ఉన్న ఉమెన్ మనకి సోఫియా డివెన్ సో స్మృతి మందానా సోఫియా డివెన్ ఇద్దరు చాలా అంటే చాలా బాగా పవర్ఫుల్గా ఆడతాడు ఎస్పెషల్గా మనకి పవర్ ప్లేలో చాలా ఇంటెంట్తో రన్స్ స్కోర్ చేసే ప్లేయర్స్ వీళ్ళిద్దరు అండ్ నెంబర్ త్రీలో మనకి దిశ కసాట్ ఉంది కాబట్టి తను లీడింగ్ రన్స్ కోరు మనకి డొమెస్టిక్లో అండ్ నెంబర్ ఫోర్లో ఎల్లీస్ పేరీ నెంబర్ లో రిచా రిచాఘోష్ సో పవర్ఫుల్ టాప్ ఆర్డర్ అయితే మనకైతే ఉంది అండ్ ఇంకో ఇంకో స్ట్రెంత్ వచ్చేసి మనకైతే ఆర్సీబీది వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్ సో పవర్ ప్లే బౌలింగ్లో మనకి ఆస్ట్రేలియన్ మేగాన్ ఉంది అండ్ అలాగే మనకి ఇండియా శ్రేణికా సింగ్ సో ఇద్దరు ఆస్ట్రేలియా టీం టాప్ బౌలర్ అలాగే ఇండియన్ టీం టాప్ బౌలర్ పవర్ ప్లేలో వేసే బౌలర్స్ ఆర్సీబీ టీంలో ఉండడం వల్ల ఆర్సీబీ చాలా అంటే చాలా బాగా బౌలింగ్ వేసే అవకాశం ఉంది పవర్ ప్లే ఫేజ్లో అయితే సో తర్వాత మనం చూసుకున్నట్టయితే లీడర్షిప్ గ్రూప్ సో ఆర్సీబీ యొక్క ఇంకో స్ట్రెంత్ వచ్చేసి లీడర్షిప్ గ్రూప్ ఆర్సీబీకి కెప్టెన్ స్మృతి మందన్ అయినా బట్ వాళ్ళకైతే మనకి హెదర్ నైట్ ఉన్నారు డివైన్ ఉన్నారు డేన్ ఉన్నారు అండ్ పెర్రీ సో ఇలాంటి చాలామంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మనకి ఆర్సీబీ ఉమెన్స్ టీంలో ఉండడం వల్ల ఆ లీడర్షిప్ గ్రూప్ అనేది చాలా అంటే చాలా స్ట్రెంత్గా ఉంది అండ్ ఇంకో మేజర్ మనకి స్ట్రెంత్ వచ్చేసి ఆర్సీబీ యొక్క వాళ్ళ బౌలింగ్ వచ్చేసి సో ఎందుకంటే వర్సటైల్ బౌలింగ్ ఉంది మనకి సో ఎస్పెషల్గా స్మృతి మందాన రిచా ఘోష్ని ఇద్దరిని తీసేస్తే మిగతా నైన్ మెంబర్స్ మనకి బౌలింగ్ వేసే అవకాశం ఉంది సో అందులో ఫోర్ మెంబర్స్ రైట్ ఆఫ్ మీడియం చేస్తారు త్రీ మెంబర్స్ రైట్ హామ్ ఆఫ్ స్పిన్ వేస్తారు ఒక లెగ్ స్పిన్ వేస్తారు అండ్ ఇంకొకళ్ళు లెఫ్ట్ ఆఫ్ ఆర్త్ లాక్స్ వేస్తారు సో వర్సటైల్ బౌలింగ్ ఉంది సో ఇప్పటివరకు మనకి ఆర్సీబీకి ఉన్న ఫోర్ స్ట్రెంత్ వచ్చేసి ఒకటి పవర్ ప్యాక్ టాప్ ఆర్డర్ ఇంకోటి పవర్ ప్లే బౌలింగ్ అండ్ ఇంకోటి లీడర్షిప్ గ్రూప్ అండ్ నెంబర్ ఫోర్ వచ్చేసి మనకైతే వర్సటైల్ బౌలింగ్ ఇది వాళ్ళ స్ట్రెంగ్తెస్ ఇప్పుడు వాళ్ళ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో సోఫియా డివైన్ మనకి చాలా కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉంది సో వాళ్ళ కొందరు ప్లేయర్స్ ఫామ్ అనేది చాలా కంప్లీట్గా నిల్లుంది ఎస్పెషల్గా డాన్ వ్యాన్ నిరాక్ని అలాగే మనకి సోఫియా డివ్యాన్ ఎల్లీస్ పేరీ లాంటి ప్లేయర్స్ కొంచెం ఫామ్లో అయితే అటు ఇటుగా లేరు ఎల్లీస్ పేరీకి మనకి వరల్డ్ కప్లో ఛాన్సెస్ ఎక్కువ రాలేదు కానీ అంతకుముందు మనకైతే ఇండియన్ సిరీస్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది సో కీ ప్లేయర్స్ యొక్క ఫామ్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది మనకైతే సో తర్వాత ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్ డిపార్ట్మెంట్ ఆర్సీబీ సెకండ్ వీక్నెస్ వచ్చేసి ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్ డిపార్ట్మెంట్ ఆర్సీబీ స్పిన్ డిపార్ట్మెంట్లో మనకి ప్రీతి బోస్ తప్ప పెద్దగా మనకి ఇండియన్ క్యాపిటల్ స్పిన్నర్స్ అయితే ఎవరు లేరు సో ఇది కొంచెం మనకి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది సో తర్వాత మనకి నెంబర్ ఫైవ్లో రిచార్ ఘోష్ ఉండైన తర్వాత డే నెట్ సిక్స్లో ఉంటుంది బట్ వాళ్ళ తర్వాత మనకి ఎవరు పెద్దగా ఫినిషింగ్ చేసే అవకాశం అయితే మనకైతే అవపడట్లేదు కాబట్టి లోవర్ మిడిల్ ఆర్డర్ అనేది ఆర్సీబీ కొంచెం ఇన్ఎక్స్పీరియర్గా ఉంది మనకైతే చెప్పవచ్చు సో ఇది వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ ఇది వాళ్ళ వీక్నెస్ సో మరి ఆర్సీబీ ఈ సంవత్సరం ఉమెన్స్ టీంలో అయినా ఆర్సీబీ కప్ కొడుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్